ఉల్లి తగ్గవే తల్లి అంటున్నారు ప్రజలు. మార్కెట్లో ఉల్లిపాయల రేట్లు దాదాపు రెట్టింపోతున్నాయి. మూడు వారాలతో పోలిస్తే రేటు 100కి దగ్గరలో ఉంది. ప్రస్తుతం నాణ్యమైన ఉల్లిపాయ దొరకాలంటే ఖచ్చితంగా 80 రూపాయలు పట్టుకోవాల్సిందే. పర్లేదు, సర్దుకుపోదాం అనుకుంటే మాత్రం ఓ మాదిరి ఉల్లిపాయలు 80 రూపాయలు దొరుకుతున్నాయి. ఉల్లిపాయలు టమాటా ధరలు చుక్కలు తాకే రీతిలో పెరుగుతున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వడంతో తగ్గుముఖం పట్టిన టమాటా ధరలు కొన్ని వారాలుగా పెరుగుతున్నాయి. మరోసారి రైతు బజార్లో కిటకిటలాడుతోంది. మొత్తం రైతు బజార్లో కిలో టమాటా ధర 19 నుంచి 32 రూపాయలు పెరిగిపోయింది. అలాగే గురువారం చూస్తే ధర 2 రూపాయలు తగ్గి 30గా గరిష్టంగా ఉంది. అలాగే ప్రస్తుతం టమాటా చిత్తూరు మదనపల్లి జిల్లాల నుంచి వస్తోంది. ఆ టమాటాని దిగుమతి చేసుకుంటున్న రైతులు ఇక్కడి నుంచి వాళ్ళు రైతు బజార్ ధర నుంచి అమ్ముకుంటున్నారు. ఇక ప్రధానంగా ఉల్లిపాయల గురించి చెప్పుకోవాలంటే కనుక 19 నుంచి 14గా పెరిగిపోయి ఇప్పుడు ఏకంగా 58 రూపాయలకు ఉంది. అయితే బయట మార్కెట్లో మాత్రం ఈ రేటు అలా లేదు. 78 రూపాయల నుంచి 85 రూపాయల వరకు, అంటే సెంచరీకి దగ్గరలో ఉంది. సోమవారం ఉల్లి ధరల్లో మార్పు లేదు. అలాగే గురువారం కూడా ఉల్లి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మహారాష్ట్ర నాసిక్పట్నం నుంచి ఉల్లిపాయలు దిగుమతవుతున్నాయి. ప్రస్తుతం కర్నూలు ఉల్లిపాయలు అందుబాటులో లేవు కనుక నాసిక్ ఉల్లిపాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రవాణా ఛార్జీల భారం కూడా తోడవడంతో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంవీపీ కాలనీ అలాగే సిత్తంధార ఇటుపక్క రైతుదారులో ఉల్లిపాయలు టమాటా ధరలు వినియోగదారులను అందుకునేలా చేస్తున్నాయి. వినియోగదారులు ఈ టమాటా ఉల్లిపాయల కోసం క్యూలు కడుతున్నారు. టమాటా రవాణాలో కూడా చాలా వరకు చిరిగిపోవడంతో నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. రైతు బజార్లో ద్వాక్రా సంఘాల వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. ఇక కొంతమంది వ్యాపారులు టమాటా ఎంచడానికి వీల్లేదని చెప్పడంతో వినియోగదారులతో గొడవలు అవుతున్నాయి. టమాటా ఉల్లిపాయ ధరలు నిత్యం పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెటింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి ధరల నియంత్రణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.